हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल ओम्सी लॉजिकल टेक्. इवाल मन वीडियो लो ईयर बास्टर ट्रिपलेटी की ये विधंगा अडमिशन प्रोसेस अनेदी जरुगुतुंदो इवाल वीडियो अयिते तेलुसुकुंदाम. इटुवंटि इंट्रेस्टिंग वीडियोस नि मीरु मिस काकुंडा उंडालंटे वेंटने मन चैनल नि अयिते सब्सक्राइब चेसुकोंडि. अंड पक्कन बेल ऐकान टैप चेसि ऑल मीद सेलेक्ट चेसुकुन्नट्लयिते मनं चेसे प्रति वीडियो अयिते मीकैते नोटिफिकेशन अयिते रावडं जरुगुतुंदि. फ्रेंड्स, తెలంగాణలో 10th క్లాస్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే అయ్యాయి. ఈ విధంగా వాళ్ళకి గ్రేడ్స్ అనేటివి వాళ్ళకి వచ్చిన ఇంటర్నల్ మార్క్స్ ద్వారా అయితే గ్రేడ్స్ అనేటివి ప్రకటిస్తారని అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా బాసర్ త్రిబులేటికి ప్రతి సంవత్సరం 1500 సీట్స్ అనేటివి అడ్మిషన్స్ అయితే ఇస్తున్నారు. ఈ విధంగా ఈ సంవత్సరం కూడా అయితే 1500 సీట్స్ అనేటివి అయితే ఇస్తారు. ప్రతి సంవత్సరం 10th క్లాస్లో వచ్చే మార్క్స్ని బట్టి స్టూడెంట్కి అయితే సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఎగ్జామ్స్ అనేటివి అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ విధంగా క్యాన్సిల్ అయిన తర్వాత వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా సీట్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూసుకున్నట్లయితే, పోయిన ఇయర్ కూడా అయితే సేమ్ అయితే ఇదే సిచ్యువేషన్ అయితే రావడం జరిగింది. ఈ కోవిడ్ వల్ల అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ని అయితే క్యాన్సిల్ చేశారు. ఈ విధంగా క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ ద్వారా అయితే గ్రేడ్స్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ ఇంటర్నల్ మార్క్స్ ద్వారా అయితే బేస్ చేసుకొని దాదాపు 1.2 లాక్స్ స్టూడెంట్స్కి అయితే 10 GPA అయితే రావడం జరిగింది. దీన్ని బట్టి బాసర త్రిబులేటికి ఎంత కాంపిటీషన్ ఉంటుందో అయితే మనం అయితే సింపుల్గా అయితే అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ సంవత్సరం కూడా అయితే ఈ ఇంటర్నల్ మార్క్స్ ద్వారా అయితే గ్రేడ్స్ అనేటివి అయితే ప్రకటిస్తారు. ఈ సంవత్సరం కూడా దాదాపు ఎక్కువ మందికి అయితే 10 GPA అయితే రావడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అదేంటంటే, మనకి ఇంటర్నల్ మార్క్స్ ద్వారా వచ్చే గ్రేడ్స్ మనకి నచ్చకపోతే మనం ఎగ్జామ్స్ అయితే రాయొచ్చని అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, దీనివల్ల కూడా అయితే చూసుకున్నట్లయితే దాదాపు 10 GPA అనేటివి అయితే ఎక్కువగా అయితే వస్తాయి. కాబట్టి ఈ 10 GPA వచ్చిన స్టూడెంట్స్ అనేవాళ్ళు మళ్ళీ అయితే ఎగ్జామ్స్ అయితే రాయరు. ఎవరైనా బాగా చదివే స్టూడెంట్స్కి మార్క్స్ తగ్గినట్లయితే వారు కూడా అయితే మళ్ళీ ఎగ్జామ్స్ అయితే రాస్తారు. ఈ విధంగా వాళ్ళకి కూడా అయితే నెక్స్ట్ అయితే మంచి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ వాళ్ళు ప్రకటించిన మార్క్స్ ప్రకారం ఎక్కువగా 10 GPA అయితే వస్తాయి. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసి కూడా అయితే ఎక్కువ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ సంవత్సరం కూడా అయితే ఈ తెలంగాణ త్రిబులేటి బాసరాకి అయితే చాలా అయితే కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఇంటర్నల్ మార్క్స్ ద్వారా ఇచ్చే గ్రేడ్స్ ప్రకారం అండ్ ఇంకా రిజర్వేషన్స్ ఆధారంగా ఇంకా స్పెషల్ కేటగిరీ ఆధారంగా అయితే ఈసారి కూడా అయితే ఈ తెలంగాణ బాసరా త్రిబులేటికి అయితే అడ్మిషన్స్ అయితే ఇస్తారు. ఈ విధంగా ఈ సంవత్సరం కూడా ఈ రిజర్వేషన్స్ అనేటివి చాలా అయితే కీలక పాత్ర అయితే పోషిస్తాయి. ఈ విధంగా ఈ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అయితే సీట్స్ అనేటివి అయితే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఈ రిజర్వేషన్స్ అని ఇంకా స్పెషల్ కేటగిరీ అని ఇంకా ఈ ఇంటర్నల్ గ్రేడ్స్ ద్వారా అయితే ఈసారి కూడా అయితే మనకి అడ్మిషన్స్ అనేటివి ఇస్తానైతే ఇక్కడైతే టోటల్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకా ఏపీలో అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ అయితే చేయలేదు. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ని అయితే పెడతారనేది ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఈ విధంగా పెట్టిన తర్వాత అయితే వాళ్ళకైతే గ్రేడ్స్ అయితే వస్తాయి. ఈ విధంగా తెలంగాణ వాళ్ళకి ఆల్రెడీ అయితే ఈ విధంగా అయితే గ్రేడ్స్ అయితే ఇచ్చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇద్దరికి గ్రేడ్స్ ఇవ్వడం వలన ఈ తెలంగాణలో ఉండే 50% ఏపీ వాళ్ళకి సీట్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా ఏపీలో ఉండే తెలంగాణ వాళ్ళకి ఏపీలో ఉండే 50% సీట్స్ అనేటివి అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇద్దరికి గ్రేడ్స్ అనేటివి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేటివి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అయితే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది అయితే పెట్టడం జరుగుతుంది. ఏపీలో దాదాపు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అయితే అవ్వవు. ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ విధంగా ఒకవేళ కండక్ట్ చేయకపోతే ఇంటర్నల్ మార్క్స్ ద్వారా అయితే గ్రేడ్స్ ఇచ్చినట్లయితే ఈ విధంగా అయితే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మళ్ళీ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తారు. ఈ విధంగా తెలంగాణ స్టూడెంట్స్ కూడా అయితే ఈ ఏపీలో 15% సీట్స్ అనేటివి ఇవ్వడానికి వాళ్ళకి కూడా అయితే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది అయితే పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో 15% సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ సంవత్సరం కూడా అయితే ఈ త్రిబులేటి అడ్మిషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ ఇంకా ఫ్రెండ్స్, త్రిబులేటి అడ్మిషన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను వెంటనే అయితే వీడియో అయితే చేస్తాను. వీటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బై బై. స్టే హోమ్, స్టే సేఫ్.